ఈ వీడియోలో మనం చందమామ 1951 సెప్టెంబర్లో ప్రచురింపబడిన కలిమిలేములు కథ విందాం. అనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మణుడు, అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు, తృప్తి కలవాడును, ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు, వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురును. ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం ఆ పెద్ద సంసారాన్ని పోషించడం కోసం ఆయన ఊరి చివర నుండి ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరచుకొని కూర్చునేవాడు. ఆలయానికి వచ్చే పోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో వేసి పోతుండేవారు. అవధానిని రోజు ఉదయం భార్యో పిల్లలో గుడి దగ్గర దిగపెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు. పానకాలు శెట్టి అనే ఒక కోమటి పంచను ఉండటానికి నెలకొక రూపాయి అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు. శెట్టి చూడపోతే చండశాసనుడు, నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణుణ్ణి అష్ట కష్టాలు పెట్టేవాడు. ఒకరోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు. ఆయన నిరీక్షిస్తున్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేమున్నది, మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు. వాడు దయాదాక్షిణ్యము లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను బిడ్డలను మెడపట్టి గంటేశాడు అంటూ చెప్పసాగింది. బ్రాహ్మడు విని చేసేదేముంది, ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించాడు. ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నాడు. ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తున్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాథ, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడటం లేదా? వారి రోదన వినలేకున్నాను. ఆ బ్రాహ్మణుణ్ణి రేపటికి ఒక లక్షాధికారిగా చేయండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయటపడతాయిలే అని బదులిచ్చాడు. ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదింపవలసిందని పార్వతీదేవి పట్టుబట్టింది. కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు. శెట్టికి రోజు గుడికి వెళ్ళటం అలవాటు. బ్రాహ్మడు ఇంటికి వచ్చిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు, కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, రోజు మన గుడికి వచ్చే అంధ బ్రాహ్మణుణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అన్నది. దానికేముంది, అలాగే చేస్తానన్నాడు గణపతి. ఈ మాటలన్నీ ప్రతి అక్షరము శెట్టి చెవుల్లో గింగురుమన్నాయి. అతడు అక్కడుండే విభూది కొంచెం తీసి పెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తరువాత స్వయంగా ఒక లాంతరు చేత పట్టుకొని చెట్టు కిందికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి పలకరించి నమస్కరించాడు. స్వామి, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడు తెలిసింది. దుర్మార్గుడు, బొత్తిగా మర్యాద తెలియదు. తండ్రి లాంటి వారు మిమ్మల్ని బాధ పెట్టడం, ఇవాళ ఎంత అపచారం జరిగింది. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మరచిపోండి, పొరపాటు మన్నించండి, ఇష్టం వచ్చినంతకాలం మా ఇంట్లో ఉండండి, మీకు అభ్యంతరమేమిటి అంటూ సామానంతా తనే పంచ కిందికి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. పైగా ఒక 10 రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. గర్భదరిద్రుడి అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు. అప్పుడు శెట్టి 100 రూపాయలు ఇచ్చి, స్వామి, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి, మీ దీవెనే మాకు కావాల్సింది అని వేడుకున్నాడు. అవధాని ససేమిరా వద్దన్నాడు. అప్పుడు శెట్టి, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్త పుణ్యానికి పుచ్చుకోవద్దు, రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు. బ్రాహ్మడు ఒప్పుకోలేదు, శెట్టి వదల్లేదు. బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట 75,000 రూపాయల వరకు పెంచి వేశాడు. అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని, శెట్టిగారు, ఆయనతో ఏమిటి, మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అన్నది. ఇంకా తనకు 25,000 మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి 75 సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు.
మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకు చూస్తున్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజున పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఉరుకున్నాయి. రోజల్లా ఉగ్గబట్టు కూర్చున్న శెట్టి రోషంతో గభీమణి లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి, ఏమయ్యా గణపయ్య, నీవు బ్రాహ్మణుడికి ఇస్తావన్న 100,000 రూపాయలు ఏవి? పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా? నోటారా వాగ్దానం చేశావే, దేవుణ్ణని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకొని లాగపోయాడు. శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజుకున్నా ఊడి రాలేదు. అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం, అంధబ్రాహ్మణుని సంగతి ఏం చేశావు కుమారా అన్నట్లు వినిపించింది. అందుకు గణపతి, 75,000 అప్పుడే ఇప్పించాను నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే పట్టు విడుస్తానన్నాడు. ఆ మాట వినగానే శెట్టికి హడలుచ్చుకుంది. తక్షణమే తక్కిన 25,000 బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చెయ్యి ఊడి వచ్చింది. సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు. బ్రాహ్మడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల 100,000 రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది. చూశారా పరమేశ్వరుని లీలలు! క్షణమాత్రంలో పేద బ్రాహ్మణుడు లక్షాధికారైనాడు. పానకాలు శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించడం కానీ ఉన్నదని విర్రవీగడం కానీ అవివేకమే కదా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.